హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం ఎంతో రుచికరమైనదే కాకుండా సాంప్రదాయక వంటకం అయినటువంటి పనసకాయ ముక్కల పులుసు లేదా పనసకాయ ముక్కల దప్పలం చేయటం చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే అతి కొద్ది సామాన్లతో తయారవుతుంది. ఈ పనసకాయ అన్నది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది సీజన్ వారీగా దొరుకుతుంది. ఈ పనసకాయ దొరికినప్పుడు పనసకాయని మన వంటల్లో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అటువంటి హెల్దీ రెసిపీని ఇప్పుడు చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ఈరోజు నేను చూపించబోయే వంటకం పనసకాయ ముక్కల పులుసు లేదా పనసకాయతో దప్పలం తయారు చేయటం చూపించబోతున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఇది సర్వసాధారణంగా పండుగ సమయాల్లో ఏదైనా అకేషన్స్లో వండుకుంటారు. దీని తయారీకి కావలసిన పదార్థాల్లో ముందుగా ఒక పనసకాయ. ఈ పనసకాయను చిక్కులు తీసి ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలను కాసేపు ఉప్పు పసుపు వేసి కుక్కర్లో వేసి ఒక 3 నుండి 4 విజిల్స్ వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఈ విధంగా పనస ముక్కలను సిద్ధం చేసుకున్నాక కావలసిన మిగతా సామాన్లలో రుచికి సరిపడ ఉప్పు, బెల్లము, నూనె 2 పెద్ద చెంచాలు, రుచికి సరిపడ కారము, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, ఇంగువ, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు. ఇక ఈ దప్పలం మసాలా కావాల్సిన సామాన్లలో 1 టీ స్పూన్ బియ్యము, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు ఇవన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున, అలాగే 3 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, మిరియాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి పనసకాయ దప్పలం చేయటం చూపించబోతున్నాను. అలాగే ఈ రెసిపీని పండుగ సమయాల్లో చేసుకునేటప్పుడు ఈ ఉల్లిపాయను వెల్లుల్లిపాయని ఉపయోగించుకోకుండా నూనెకి బదులుగా నెయ్యి వేసి చేసుకుంటే బాగుంటుంది. ఇదిగా ఈ దప్పలం తయారు చేసుకునే ముందు మసాలాలు తయారు చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టి అందులో నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ బియ్యము, ధనియాలు, శనగపప్పు, గరం మసాలాలో యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వాటితో పాటుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోపు వీటిని వేసి మంచిగా మంచి వాసన వచ్చేటంత వరకు వేయించాలి. ఈ విధంగా కాసింత పప్పులు వేగినాయి అనుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కాసింత కరివేపాకు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించాలి. అంటే కరివేపాకు కూడా మంచిగా క్రంచీ అయ్యేటంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మసాలాలన్నింటినీ. ఈ విధంగా దినుసులన్నీ మంచిగా వేగినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వీటన్నిటినీ చల్లారనివ్వాలి. చల్లారినాక మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 నుండి 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాసింత వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు వేసుకోవాలి పోపు దినుసుల్లో. వీటితో పాటుగానే కాసింత ఇంగువ, ఆవాలు చిటిపట్లాడుతున్నప్పుడు దంచినటువంటి వెల్లుల్లిపాయ, అలాగే కొన్ని ఎండుమిర్చి వేసి వీటిని మంచిగా వేగనివ్వాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటుగా ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కనుక నేను అమాంతం వేస్తున్నాను, పెద్దవైతే ముక్కలుగా చేసి వేసుకోవాలి.
ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక్క 2 నిమిషాల పాటు ఇలా సన్నన మంట పైన వేగనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కొన్ని పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి 1 నిమిషం పాటు వేయించినాక ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, కాసేపు వేయించినాక ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడికించినటువంటి పనసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి అంత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ పోపులో ఈ పనసకాయ ముక్కలు కూడా మగ్గేటట్టుగా చూడాలి. ఈ విధంగా పనసకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా మగ్గించినాక, అంటే ఉల్లిపాయలు టమాటోలతో పాటు ఇలా పనసకాయ ముక్కలను కూడా మగ్గించినాక, ఇప్పుడు ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా మగ్గించాలి. అప్పుడు ఈ పనస ముక్కలకి ఈ ఉప్పు కారం అన్నది మంచిగా పడుతుంది. ఈ విధంగా ఉప్పు కారం వేసి 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో ఈ చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకోవాలి పులుసు తగినంత. వేసి మంచిగా కలిపి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ పులుసులో ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పనస ముక్కల్ని 5 నిమిషాల పాటు ఇలా చింతపండు పులుసులో ఉడికించినాక ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి ఉంచినటువంటి ఈ మసాలా పౌడర్ను వేసుకోవాలి. దీంతో పాటుగానే బెల్లం కూడాను వేసి ఒకసారి అంత మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్లో మనం బియ్యం కూడా వేసినందుకు ఈ పులుసు అన్నది చిక్కబడుతుంది. ఈ విధంగా ఈ మసాలా పౌడర్ మరియు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గిస్తే ఈ బెల్లం ఈ తీయదనం అన్నది ఈ పులుసుకు పడుతుంది. బెల్లము మసాలా పౌడర్ వేసి 1-2 నిమిషాల పాటు ఇలా ఉడికించినాక మనకి ఆల్మోస్ట్ పులుసు అన్నది చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో చివరగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే సాంప్రదాయక వంటకమైనటువంటి పనసకాయ ముక్కల దప్పలం లేదా పనసకాయ ముక్కల పులుసు కూర సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. అలాగే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే.